యెషయా గ్రంథము 63వ అధ్యాయము. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయంతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాటలాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండువాని బట్టలు వలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కి తిని జనములలో ఎవడునూ నాతో కూడా ఉండలేదు. కోపగించుకుని వారిని త్రొక్కి తిని రౌద్రము చేత వారిని అనగద్రొక్కి తిని వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది. నా బట్టలన్నీ డాగులే. పగతీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను. విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. నేను చూచి ఆశ్చర్యపడి తిని సహాయము చేయవాడొకడునూ లేకపోయాను, ఆదరించువాడెవడునూ లేకపోయాను. కావున నా బాహువు నాకు సహాయము చేసెను, నా ఉగ్రత నాకు ఆధారమాయెను. కోపము కలిగి జనములను త్రొక్కివేసి తిని ఆగ్రహపడి వారిని మత్తెల్లజేసి తిని వారి రక్తమును నేల పోసివేసి తిని యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టియు కృపా బాహుల్యమును బట్టియు ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. వారు నా జనులనియు అబద్ధములాడ నేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయెను. తానే వారితో యుద్ధము చేసెను. అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకొనెను. తన మందకాపరులకు సహకారి అయి సముద్రంలో నుండి తమను తోడుకొని వచ్చిన వాడేడి? తమలో తన పరిశుద్ధాత్మను ఉంచినవాడేడి? మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చినవాడేడి? తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగు చేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించినవాడేడి? మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించినవాడేడి అనుకునిరి. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. పరము నుండి చూడుము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్య కార్యములేవి? నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణిగిపోయేనే. మాకు తండ్రివి నీవే. అబ్రహాము మమ్ము నెరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి. అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మును ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడిచినట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరిచితివి? నీ దాసుల నిమిత్తము నీ స్వాత్స్య గోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము. నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించిరి. మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కియున్నారు. నీ పరిపాలన నెన్నడును ఎరుగని వారి వలె నైతిమి, నీ పేరెన్నడును పెట్టబడిన వారి వలె నైతిమి.